తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు అభివృద్ధి చెందాయని ఈడబ్ల్యూసీ ఐడీసీ చైర్మన్ రావుల శ్రీధర్రెడ్డి అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో ఎంపీడీఓ కార్యాలయంలో విద్యాశాఖ అధికారులు ప్రజాప్రతినిధులతో ఈడబ్ల్యూఐడీసీ చైర్మన్ రావుల శ్రీధర్రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం టీఆర్ఎస్ నాయకులతో కలిసి మాట్లాడారు. విద్యాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం 26,072 పాఠశాలలకు 7,280 కోట్లు ఖర్చు చేసిందని వెల్లడించారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా సబ్బండ వర్గాలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా పాఠశాలలో అన్ని మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తుందన్నారు. ఎమ్మెల్యే రఘునందన్ రావు ఉప ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని ఆరోపించారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ బీజేపీకి ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. అనంతరం పెద్ద చీకోడు లచ్చపేట ప్రాథమిక పాఠశాలను పరిశీలించారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలను ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు తన దృష్టికి తీసుకురాగా వాటిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తారని హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యాభివృద్ధి కోసం విద్యారంగంలో వినూత్నమైనటువంటి మార్పులు తీసుకొచ్చే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన ఊరు మనబడి పేరుతో రాష్ట్రంలో ఉన్నటువంటి 26,072 స్కూల్స్ని 7,283 కోట్లతోటి వాళ్ళ ఆధునీకరిస్తూ ఉన్నాం. తొలి విడతలో 9,105 స్కూల్స్ తీసుకున్నాం. దానికి సంబంధించి దుబ్బాక నియోజకవర్గంలో 75 పాఠశాలల్ని 25,46,00,000 వ్యయంతో ఆధునీకరించాలి. డైనింగ్ హాల్ నుంచి మొదలుపెట్టి నీటి కనెక్షన్ వరకు అదనపు తరగతి నిర్మాణం, అదనపు టాయిలెట్లు, 12 రకాల అంశాలను తీసుకొని ఇవాళ ప్రభుత్వం పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుకున్నటువంటి ఒక పాఠశాలని అభివృద్ధి చేస్తాం. త్వరలోనే అన్ని పాఠశాలలను కూడా పెయింటింగ్ చేస్తాం, ఫర్నిచర్ ఇస్తాం. అదేవిధంగా హై స్కూల్స్లో ICT ప్యానెల్స్ కూడా వచ్చి విద్యార్థులకు మంచి విద్యాబోధన చేసే విధంగా సౌకర్యాలు కల్పిస్తాం. దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇవాళ విద్యకు ఇంతమేర ఖర్చు పెట్టింది.